ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొచ్చు ఒకరు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబుల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా, మిగిలితరా మీరు నశంలో కూడా. ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉంటుందా, తెలివి ఉంటుందా అన్నా? ఏం దగ్గిట్లా అంటాను, కేఆర్ఎంపీకి అప్పయ్యమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, ఒక కడియం సీఏ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. అప్పయ్య ఎప్పుడు ఆగమౌడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి నిన్న కూడా అన్న నాతో హైదరాబాద్లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని. అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చెలో నల్గొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాట తేలే వరకు, న్యాయమైన వాట తేలే వరకు, మన నీళ్ల హక్కులు మనకు దక్కే వరకు, ప్రతి సందర్భంలో ఈ 5 జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 5 జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వేట్టి ఇక్కడి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి. ఈ సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకో 3 నెలలకో ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది, ప్రజలు ఎప్పటివరకు అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే మీ అందరిని కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సావు నోట్ల తలకాయ పెట్టి చివరికి సావు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళ నుంచి ఇట్లా మోబి చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో ఏప్రిల్లో మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు, అంతపాటు గనులు